హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్ఎస్ స్టడీ సర్కిల్ ఎప్పటిలాగే మీ ముందుకు ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు రావడం వచ్చి జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ చూసే ముందు ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎన్ఎస్ స్టడీ సర్కిల్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ చేయడం మర్చిపోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ ఏమి ఈ ఈరోజు సిమెట్ ఫ్రెండ్స్ సీమెంట్లో పూణేలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్నికల్ కింద కింది పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో మొత్తం ఖాళీలు వచ్చి ఆరు ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్ పోస్టులు ఖాళీలు వచ్చేసి ఆరు ఉన్నాయి పోస్టులు విభాగాల వారు చూసుకుంటే డైరెక్టర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్ సైంటిస్ట్ ఈ విధంగా రకాలుగా జాబ్లు ఉన్నాయి అరగకులు వచ్చేసి సంబంధిత సబ్జెక్టుల్లో బీఏ బీటెక్ ఎంఎస్సి పీజీ డిగ్రీ ఈ విధంగా ఎంబీఏ ఉత్తీర్ణత అనుభవం కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉత్తీర్ణత ఉండాలి అనుభవం ఉండాలి ఎంపిక అనేది షార్ట్ లిస్టింగ్ ప్రకారంగా జరుగుతుంది అంటే రాతి పరీక్ష ఇంటర్వ్యూ ఉంటుంది దరఖాస్తు ఏమో మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అర్థం ఫ్రెండ్స్ ఆన్లైన్లో చేసుకోవచ్చు అదేవిధంగా దరఖాస్తు ఆఫ్లైన్ ఆన్లైన్ కాదు ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో చేసుకోవచ్చు వచ్చి ఫిబ్రవరి ఇరవై ఐదు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ జాబ్ నోటిఫికేషన్ అంటే సిమెంట్లో పడిన అంటే పూణేలోనే సెంటర్ ఫర్ మెటీరియల్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో ఉన్న సీమెంట్లోనే ఈ జాబ్ నోటికేషన్ చూడాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ సారీ హెచ్టిపి డాట్ డబల్ స్లాష్ సిఎంఈటి సిమెంట్ డాట్ గవర్నమెంట్ డాట్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఉంటే అక్కడ మనం చూడొచ్చు ఒక మిన్స్ నిస్ట్ చూస్తే ఇర్కాన్లో అంటే రైల్వే మంత్రిత్వ శాఖ చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనమాట అంటే ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో ఈ విధంగా జాబ్ నోటిఫికేషన్ ఉంటుంది అది సంబంధించిన కింది అప్రెంటిస్ ఖాళీ భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది అప్రెంటిస్ మొత్తం కాలంలో వచ్చి డెబ్భై ఆరు ఉన్నాయి ప్లస్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నలభై ఒకటి టెక్నిక్ టెక్నీషియన్ డిప్లొమో అప్రెంటిస్ వచ్చి థర్టీ ఫైవ్ ఈ విధంగా విభాగాలు వచ్చి విభాగాలు చూసుకుంటే సివిలు ఎలక్ట్రికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విభాగాల్లో ఉంది ఫ్రెండ్స్ అర్హతలు వచ్చేసి అయితే ఆ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తర్నీత ఉండాలి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఎవరైతే డిప్లొమో కాదు అదేవిధంగా పాలిటెక్నిక్ కావచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళు అర్హులు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎంపిక విధానం చూసుకుంటే అకాడమిక్ మెరిట్ బి ఆధారంగా జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మన అకాడమిక్లో వచ్చిన మార్కుల ఆధారంగా జరుగుతుంది అదేవిధంగా దరఖాస్తు వచ్చి ఆఫ్లైన్ చేసుకోవచ్చు చివరి తేదీ వచ్చి ఫిబ్రవరి పదిహేను వెబ్సైట్ కావాలనుకుంటే మనం ఈ పూర్తి వివరాలు చూడాలనుకుంటే హెచ్టిపిఎస్ డబల్ స్లాస్ ఐ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సిఓన్ ఇర్కాన్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి మన పూర్తి వివరాలు ఉంటాయి అక్కడ చూడడానికి ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం ఈసారి ఈస్టర్న్ రైల్వేలో కోల్కత్తాలో ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్ కోసం ఖాళీలు భర్తీకి రైల్వే రిక్వైర్మెంట్ సెల్లో కింద పోస్టులకి ప్లాటీన్ విడుదల చేయడం జరిగింది మొత్తం ఖాళీలు వచ్చేసి రెండు వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులు ఉన్నాయి టోటల్ ఖాళీలు వచ్చేసి రెండు వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులు ఉన్నాయి ఈ భాగాలు వారి చూసుకుంటే ఫిట్టర్ వెల్డర్ లైన్ వైర్ వైర్మన్ ఎలక్ట్రీషియన్ ఈ విధంగా విభాగాల వారిగా అడగడం జరుగుతుంది అదేవిధంగా ఈ పోస్టులు అడగడం చూస్తే పదో తరగతి ఉత్తీర్ణతో పాటు ఎన్సీవిటీ అంటే ఎస్సిటీ ఈ విధంగా సర్టిఫికేట్ ఉండాలి ఈ సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళు ఈ రైల్వే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు వయసు వచ్చి పదిహేను నుంచి ఇరవై నాలుగు మధ్య ఉండాలి ఎంపిక విధానం వచ్చి అకాడమిక్ మెరిట్ ఆధారంలో మన మన అకాడమిక్లో వచ్చిన మన టెన్త్ క్లాస్లో కావచ్చు అదేవిధంగా వీటిలో వచ్చిన మార్క్స్ మెరిట్ ఆధారంగా తీసుకుంటారు అదేవిధంగా దరఖాస్తు ఆన్లైన్లో జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ప్రారంభం చివరి తేదీ నుంచి మార్చి పదమూడు వెబ్సైట్ కావాలనుకుంటే మనకి హెచ్టీటిపి డబల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్ సిఈఆర్ ఈ విధంగా డాట్ కామ్లోకి వెళ్తే ఈ మొత్తం రైల్వే సంబంధించిన అప్రెంటిస్ రెండు వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అక్కడ ఉంటుంది దీని గురించి పూర్తిగా అక్కడ చూసుకోవచ్చు ఒక మెస్ ఇంకో చూసుకుంటే ఐసర్లో అంటే పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పోస్టులు బతికే ప్రకటన విడుదల చేయడం జరిగింది మొత్తం కాళ్ళు వచ్చి ఆరున్నాయి పోస్టులు వచ్చే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్ మల్టీ స్కిల్ అసిస్టెంట్ ఈ విధంగా మొత్తం పోస్టులకి ఉన్నాయి మొత్తం అర్హత వచ్చేసి ఈ పోస్టులకి బీఎస్సీ బీఫమ్సీ ఎంఎస్సి అనమాట ఒక ఫేస్ బెంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు వచ్చి మెయిల్ ద్వారా పంపించుకోవచ్చు ఈమెయిల్ ద్వారా చివరి తేదీ వచ్చి ఫిప్ర పదకొండు వెబ్సైట్లో కావాలనుకుంటే ఈ జాబ్ నోటికేషన్ చూడాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి హెచ్డిటిపిఎస్ డబుల్ స్లాష్ డబ్ల్యూ 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 డాట్ ఐసార్ పూణే డాట్ ఏసీ డాట్ ఇన్ అనమాట ఈ మొత్తం ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ జాబ్ ఐసార్లో సంబంధించిన మొత్తం జాబ్ నోటిఫికేషన్ అక్కడ ఉండదు ఫ్రెండ్స్ ఓకే అక్కడ చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ చూద్దాం ఎన్ఐఐఎల్ అనమాట అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీలో కింది పోస్టులు భర్తీకి పక్కన విడుదల తీసింది ఫ్రెండ్స్ మొత్తం ఖాళీలు వచ్చి ఇరవై నాలుగు పోస్టులు వచ్చి టెక్నికల్ ఆఫీసర్ టెక్నీషియన్స్ అదేవిధంగా మేనేజ్మెంట్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఈ విధంగా విభాగాల వారిగా ఖాళీలు ఉన్నాయి అర్హత చూసుకుంటే ఈ పోస్టుల కోసం ఐటీఏ ఉండాలి డిప్లొమా ఉండొచ్చు బీఎస్సి ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి ప్లస్ మొత్తం వయసు వచ్చేసి ఈ పోస్టుకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి అదేవిధంగా ఎంపిక విధానం పరీక్ష ట్రేడు అదేవిధంగా స్కిల్ ఆర్ కంప్యూటర్ టే ఉంటుంది అదేవిధంగా ప్రొఫెషనల్ టెస్ట్ ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది దరఖాస్తు వచ్చి ఆన్లైన్లో పెట్టుకోవచ్చు చివరి తేదీ వచ్చి ఫిబ్రవరి పదిహేడు వెబ్సైట్ కావాలనుకుంటే డబుల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఐ ఆన్లైన్ డాట్ సిఓ డాట్ ఇన్ అనమాట ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ కావచ్చు రంగాల్లో ఉన్న కొన్ని కా జాబ్ నోటిఫికేషన్స్ రేపు అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు స్టేట్మెంట్ టు మై ఛానల్ కేఎస్ఎల్ సర్కిల్ అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ లేకం మనం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్ ఎందుకంటే బిల్ లేకం క్లిక్ చేస్తే నేను ఎటువంటి లీటెస్ట్ వీడియో చేసినా మీరు మిస్ కాకుండా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్